ఈరోజు వరల్డ్ హార్ట్ డే. మనిషి జీవించడానికి గుండె, దట్ ఈస్ ద లైఫ్ లైన్. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తెలంగాణ కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరూ కూడా జీవించినంతకాలం సంతోషంగా హ్యాపీగా వారు చేసిన ప్రతి పనిలో కూడా తన్మయత్వాన్ని పొందడానికి ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా ఉపయోగపడతాయి. మనకి హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనమందరం కూడా మంచి ఎక్సర్సైజ్ రెజిమన్, అట్లాగే మంచి గుడ్ క్వాలిటీ ఫుడ్, గుడ్ స్లీప్ వీటితో పాటుగా మనం చేసే ప్రతి పనిని కూడా మనం ప్రేమించినట్లయితే మన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి టెన్షన్స్ ఉండవు, మెంటల్ బ్లాక్స్, హార్ట్ బ్లాక్స్ అనేవి ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాలని ఒక క్వాలిటీతో, ఒక సంతోషంతో, అట్లాగే మిగతా పౌరులకి అందరికీ ఉపయోగపడే విధంగా, తనకు తానుగా ఉపయోగపడే విధంగా ఈ లైఫ్ లీడ్ చేయడానికి మంచి అవకాశం వస్తుంది. అయితే ఈ మోడర్న్ వరల్డ్లో మోర్ అండ్ మోర్ మెకనైజేషన్ జరుగుతున్న కొద్దీ మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది, మనం ఈ విషయంలో కాన్షియస్గా ఉండి మన డైలీ యాక్టివిటీలో ఫిజికల్ యాక్టివిటీ, మనం చేసే పనులలో కూడా కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయడము మనము ఇన్కార్పొరేట్ చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు కొంత గొప్ప వాకింగ్ కానీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కానీ చేసినట్లయితే మన బాడీ ఎప్పుడు హెల్తీగా ఉండి, మన మైండ్ హెల్తీగా ఉండి, మనం జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా అనుభూతితో ప్రజలందరి మధ్యలో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు, ఇక్కడ ఉన్నటువంటి డిస్టింగ్విష్డ్ డాక్టర్స్ అందరూ మెసేజ్ ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో దాన్ని ప్రజలందరూ కూడా పాటించి వారి వారి ఆరోగ్యాలను ఇంప్రూవ్ చేసుకొని ఓవరాల్గా సొసైటీలో ది స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి అందరూ కూడా తనకు తానుగా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.